హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీతాక్షం వ్లాగ్స్. పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన టైంని పనులను సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూసారు కదా, అగ్గిపెట్ట మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లో స్టవ్ వెలిగించేటప్పుడు లైటర్ పనిచేయకపోయినా, లేకుంటే పూజా మందిరంలో పూజ చేసుకోవడానికి అగ్గిపెట్టె చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వింటర్ సీజన్లో ఎక్కువగా తేమ ఏర్పడుతుంది కాబట్టి అగ్గి పుల్లలు అస్సలు పనిచేయవు. ఒకటి గీస్తే మంట రాలేదని ఇంకొకటి గీసినప్పుడు ఈ అగ్గి పుల్లలన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. దీనికోసం ఒక డబుల్ టేప్ అయితే తీసుకొని చిన్న ముక్క అయితే కట్ చేసుకోండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసేసుకొని పైన ఉన్న మూతకి డబుల్ టేప్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మనం అగ్గిపెట్టెకి వన్ సైడ్ ఇలా గీస్తాం కదా, అది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదైతే కట్ చేసేసుకోండి, ఒకటి సరిపోతుంది అన్నమాట. దీన్ని ఈ డబుల్ టేప్కి అంటించేసేయండి. ప్లాస్టిక్ మూత ఉంది కదా లోపల సైడ్ అన్నమాట. ఈ బాక్స్లో అయితే అగ్గి పుల్లలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోండి. తేమ అస్సలు ఏర్పడదండి, ప్లాస్టిక్ బాక్స్ కాబట్టి ఎప్పుడు కూడా డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి పుల్లలు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గీసినా కూడా మంట వస్తుంది. ఇలాంటి బాక్సులు ఒక రెండు తయారు చేసి ఒకటి స్టవ్ దగ్గర ఒకటి పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకటైతే మీకు ఇలా గీసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి, ఇలా మనం అగ్గిపెట్టుకు ఒకళ్ళు గీసినా కూడా ఒక్కొక్కసారి మండగా అగ్గి పుల్లలన్నీ వేస్ట్ అయిపోవటం, మన పని టైం అన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రతిరోజు కూడా ఇంట్లో తలస్నానం చేయకపోయినా వారానికి 2-3 సార్లు అయినా తలస్నానాలు చేస్తాం కదండి, అప్పుడు మనం ఈ షాంపులన్నీ కూడా అయిపోయాయని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడైకోకుండా కలెక్ట్ చేసేసి ఒక కవర్లో పెట్టేసి ఉంచేసుకున్నానండి. నేను ఈ షాంపు ప్యాకెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక గిన్నెలో అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడు మీరు చూడండి, నార్మల్ వాటరే ఒక గ్లాస్ వేసేసుకున్నానండి. ఎలా నురగొస్తుందో చూసారు కదా, అంటే షాంపు ప్యాకెట్లో షాంపు అయిపోయిందని చెప్పేసి అనుకుంటాం మనం, కానీ అస్సలు అయిపోదు అన్నమాట. చాలా వరకు నురగైతే వస్తుంది కదా. ఇప్పుడు ఈ షాంపు చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా, వీటన్నిటిని తీసి పడేసేయండి. ఇది ఒక లిక్విడ్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఇంట్లో టేబుల్స్, టీపాయ్స్, మిర్రర్స్, స్టవ్, కౌంటర్ టాప్, డోర్స్, మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ని, ఆఖరికి వుడ్ ఉంటుంది కదా, వుడ్ ఐటమ్ కూడా మనము ఇది ఇలా లిక్విడ్ అంటే లైట్గా స్ప్రే చేసేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ జస్ట్ మీకు టేబుల్ మీద ఆల్రెడీ పడిపోయాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను, కానీ స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసేసి ఒక క్లాత్తో తుడిచేశారు అంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత మురికైతే ఉందో ఈ టేబుల్కి, అంటే జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డంతా కూడా పోతుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ మీద కూడా ఈ లిక్విడ్ వేసేసి నీట్గా క్లీన్ చేశారు అంటే దాని మీద ఉన్న జిడ్డు మరకలు మాత్రమే కాదండి, మంచి స్మెల్ వస్తుంది. దోమలు, బొద్దింకలు, పురుగులు ఉంటాయి, చిన్న చిన్న నొసు పురుగులు, బల్లులు ఇలాంటివి ఏమీ రావన్నమాట. ప్రతిరోజు కూడా స్టవ్ని వాటర్తో క్లీన్ చేస్తే పాడైపోతుంది కాబట్టి మనం ఏ లిక్విడ్ అయినా జస్ట్ నార్మల్గా అప్లై చేసేసి ఒక స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అది తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేయండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో కాటన్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి, అన్ని మరకలు పోతాయన్నమాట. దీంతోపాటుగా కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మంచి స్మెల్తో పాటు హైజీనిక్గా అయితే కిచెన్ ఉంటుంది, మనం ఎంతసేపు కిచెన్లోనే ఉంటాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, అయిపోయిన షాంపు ప్యాకెట్లు అస్సలు పడేయకండి, ప్రతి ఒక్కరికి ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇది బ్రూ ప్యాకెట్. బ్రూ చాలా కాస్ట్ ఉంటుంది, అదేవిధంగా ప్రతిరోజు కాఫీ తాగే వాళ్ళు చాలా ఇష్టపడతారు దీన్ని. అయితే కాఫీ తాగే ప్రతి ఒక్కరు కూడా బ్రూ ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఒక గ్లాస్లో వేసేసుకుంటాం కదా. అయితే దీన్ని నార్మల్గా మనం ఎక్కడైనా బయట లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా గడ్డగట్టిపోతుంది వెంటనే. దీన్ని నార్మల్గా ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు కదా, అలా చేసినప్పటికి కూడా గడ్డగట్టిపోతుంది కాబట్టి సింపుల్ టిప్ అండి. ఈ విధంగా పట్టుకొని ఇలా ఫింగర్తో ఇలా గట్టిగా స్క్రాచ్ లాగా ఇలా చేయండి. చూసారు కదా ఇలా విడిలిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ రెండు కూడా అంటుకొని ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు వేసి చూపిస్తాను, అస్సలు పడదన్నమాట పౌడరు. అంటే మనం నైఫ్ పెట్టి వేడి చేయాల్సిన అవసరం లేకుండానే ఏ విధంగా అంటుకొని ఉంటుంది, బ్రూ వేస్ట్ అయిపోకుండా గడ్డ కట్టిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.
నెక్స్ట్ టిప్ అండి, ఒక చిన్న గ్లాస్కి పాలు కాఫీ కలుపుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి వెలిగిస్తాం కదా. అయితే ఈ చిన్న గిన్నెకి చిన్నగా మంట పెట్టినా కూడా ఇలా గిన్నె ఆనుకొని ఉండటం వల్ల మంట సరిగ్గా తగలదండి. అప్పుడు మంట వేస్ట్ అయిపోతూ ఉంటుంది, స్టవ్ కూడా త్వరగా పాడైపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగా స్టవ్ మీద ఉన్న స్టాండ్ని కొంచెం ఇలా వంకరగా పెట్టేసి ఇలా పెట్టాము అంటే గిన్నె కిందకి ఆనుకోదనమాట. ఒకవేళ పెద్ద గిన్నెలో పాలు పోసి ఒకవేళ పెట్టినా కొద్ది పాల కోసం ఎక్కువ మంట తగలటం వల్ల గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర పుల్కాలు కాల్చేది ఉంటుంది కదా, అదైనా స్టాండ్ మీద పెట్టేసుకొని చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని పాలు కాగబెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే పాలు కాగాయి కాబట్టి నేను ఒక చిన్న గ్లాసులో కాఫీ పౌడర్ వేసుకొని కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికైతే ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లమ్ ఎగ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అయితే అలా డ్యామేజ్ అవ్వకుండా ఎగ్స్ నీట్గా బాయిల్ అవ్వాలి అంటే ఈ విధంగా వంట నూనె ఒక టీ స్పూన్ వేసేసి బాయిల్ చేయండి. ఎగ్స్ ఈ విధంగా నీట్గా బాయిల్ అవుతాయండి. అదేవిధంగా ఎగ్స్ పై ఉన్న పెంకు తీసేటప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడు తీస్తే స్కిన్ ఊడిపోతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లేకుంటే బాగా చల్లారిన తర్వాత అయినా మీరు పైన ఉన్న పెంకు తీసేయండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎగ్ సరిగ్గా బాయిల్ అవ్వలేదు, నా ఎగ్ డ్యామేజ్ అయింది, నీ ఎగ్ చాలా బాగుంది అని చెప్పేసి ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్స్ మనం బాయిల్ చేసేటప్పుడు నీట్గా మనం బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ వేడి మీద నేను పెంకు తీయటం వల్ల కొంచెం స్కిన్ డ్యామేజ్ అయిందనమాట. బాగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీయండి. లైక్ చేయండి టిప్ మీ అందరికీ నచ్చినట్లయితే. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో మనం సోప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఏ ప్రోడక్ట్ మనం యూజ్ చేసినప్పటికీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు లాస్ట్లో మిగిలిపోతూ ఉంటాయి. ఈ చిన్న ముక్కలు మనం యూజ్ చేయడానికి ఇష్టపడం అనమాట. అయితే వీటిని పడేయటానికి కూడా చాలామంది ఇష్టపడరు. సో ఈ విధంగా అయితే నేను ఒక బాక్స్లో వేసేసి ఉంచేసానండి ఈ చిన్న చిన్న ముక్కలన్నీ. అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నాను. ఒక పేపర్ తీసుకోండి, ఈ విధంగా ఈ ముక్కని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో ఈ విధంగా సోడా ఉప్పు, అంటే బేకింగ్ సోడా అంటారు కదా, అది ఒక స్పూన్ అయితే వేసేసుకోండి. అంటే నేను ఇక్కడ తీసుకున్నది చిన్న ముక్క అనమాట. ఈ చిన్న ముక్క కొంచెం గట్టిగా ఉంది, ఎందుకంటే దీనికి తడి ఏమి లేదు. అదే తడిగా ఉన్న ముక్క అయితే మనం ఇలా అనగానే ప్రెస్ అయిపోయి మెత్తబడిపోతుంది అనమాట. సో ఇది కొంచెం గట్టిగా ఈ విధంగా ఒత్తుతున్నాను. దీంట్లో మనం సోడా ఉప్పు సోపు రెండు బాగా మిక్సింగ్ అయ్యేటట్లుగా ఈ విధంగా ఒక ముద్దలాగా అయితే చేసేసుకోవాలండి. చూశారు కదా. సో ఈ ముద్దని మనం పక్కన పెట్టేసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ని మనం చేతికి ఈ విధంగా తొడిగేసుకొని కట్టుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న సోపు బేకింగ్ సోడా ఈ ముద్దని మనము ఇలా వెస్ట్రన్ బాత్రూమ్ అనుకోండి, అందులో వాటర్ వస్తుంది కదా, అక్కడ పెట్టేసుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తే దానికి అంటుకొని ఉంటుంది అనమాట. ఒకవేళ ఇండియన్ బాత్రూమ్ అయినా సరే అందులో కూడా ఒక సైడ్కి పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడ మీకు వాటర్ ప్రెస్ చేసి చూపిస్తాను, చూడండి ఎలా వస్తుందో. సో దీంతోపాటు సోపు సోడా ఉప్పు రెండు కూడా కరిగిపోయి ఈ వాటర్లో వెళ్తుందనమాట. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా అలాగే ఏదైనా క్రిమికీటకాలను నశిస్తాయండి. ఎప్పుడు బాత్రూము పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.